స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శమని టీడీపీ నేత వెనికండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సర్దార్ గౌతు లచ్చన్న 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వెనికండ్ల రాము మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గౌతు లచ్చన్న దేశం కోసం శ్రమించిన మహనీయుడని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, ఇక గౌతు లచ్చన్న కుటుంబ సభ్యులతో తనకు అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించిన వెనిగండ్ల రాము పేద ప్రజలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. గౌతు లచ్చన్న గారి, సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి సొంటి ధర్మారావు చౌక్లో ఆయన విగ్రహం ముందు ఆయన స్మరించుకుంటూ మా నాలుగు మాటలు మాట్లాడదాం వచ్చామండి. ఆయన స్వాతంత్ర సమర యోధుడు గాను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా మూమెంట్ దాకా అన్నిట్లోనూ ఆయన ముందుండి పాల్గొని ఆయన ప్రముఖ స్వాతంత్ర యోధుడి కింద ఆంధ్రదేశం నుంచి ఉన్న 10 మంది మొదటి 10 మంది గొప్ప స్వాతంత్ర యోధుల్లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ఆయన ఏమీ లేని స్థితి నుంచి స్వాతంత్ర సమర యోధుడిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవులు అంటే లెక్కలేని ఇది కూడా కనపడుతుంది. ఆయనకి ఇలాంటి ఆయన వ్యక్తిత్వం క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ ఎంత పదవిని 2 సార్లు రాజీనామా చేస్తున్నారు మాకు మంత్రి పదవికి కూడా. ఆయన దాంట్లో సో వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తుల్లో ఈయన ప్రథమంగా కనపడతారు. ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ఈ వర్ధంతి చేసుకోవటం మనందరికీ ముందుకెళ్తానికి మార్గం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఆయన అడుగుదాడులు నడవడం అనేది